Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vinayaka Chavithi Rajakiyam, Hinduvulaku Labhama, Nashtama. రాష్ట్రంలో చవితి రాజకీయాలు ఎక్కువైపోయాయి. బహిరంగ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు చేయవద్దన్న ప్రభుత్వ ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించేదే లేదని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. పైగా ప్రభుత్వ ఆదేశాలను హిందూ మత వ్యతిరేక చర్యలుగా అభివర్ణిస్తూ రెచ్చిపోతున్నారు. విషయం ఏంటంటే, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి రూపొందించినవి కావు. కేంద్రం జారీ చేసిన ఆదేశాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతామని ప్రకటించిన పార్టీల వైఖరితో అంతిమంగా నష్టపోయేది హిందువులే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చవితి ఉత్సవాలను జరిపేది భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు జరిపేది కేవలం హిందువులు మాత్రమే. వినాయక చవితి ఉత్సవాలంటే ఒకరోజుతో ముగిసేది కాదు. విగ్రహాన్ని నిమజ్జనం జరిపేంత వరకు కొన్ని చోట్ల 3 రోజులు, మరికొన్ని చోట్ల 9 రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడతారన్నది వాస్తవం. ఇక్కడెవరికైనా కరోనా వస్తే అది అందరికీ వ్యాపిస్తుంది. అప్పుడు నష్టపోయేది హిందువులు మాత్రమే అని ప్రతిపక్ష నేతలు మర్చిపోతున్నారు. మరి ఒకచోట అంతమంది పూజలు ఉత్సవాల పేరుతో గుమికూడినప్పుడు ఖచ్చితంగా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. దీనిని నివారించేందుకు కేంద్రం ఆదేశాలను జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉద్దేశాలను ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్పై హిందూ మత వ్యతిరేక ముద్ర వేస్తున్నారు. మొన్నటికి మొన్న నెల్లూరులో ఎంతో గొప్పగా జరిగే రొట్టెల పండుగను కూడా ప్రభుత్వం నిషేధించింది. రొట్టెల పండుగను ముస్లింలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కేవలం కరోనా వైరస్ కారణంగానే ఈ పండుగను ప్రభుత్వం రద్దు చేయించింది. మసీదులు, చర్చల్లో ప్రార్థనలంటే అవి కేవలం రోజు మొత్తం మీద కొంత సమయం మాత్రమే జరుగుతాయి. కరోనా సమస్య బాగా తీవ్రంగా ఉన్న సమయంలో వాటిని కూడా ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేవాలయాలను ఎక్కడా ముయ్యలేదు, పూజలు ఆగలేదన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఇదే వినాయక చవితి ఉత్సవాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు జనాలు, ప్రత్యేకంగా యువత, పిల్లలు మండపాల్లోనే కాలక్షేపం చేస్తారు. అందుకనే బహిరంగ ప్రదేశాల్లో మండపాలు పెట్టి ఉత్సవాలు వద్దని ప్రభుత్వం చెప్పింది. బహిరంగ ఉత్సవాలు వద్దని చెప్పిందే కానీ పండుగను పూజా సామాగ్రితో ఇళ్లల్లో చేసుకోవద్దని కానీ, విగ్రహాలను కొనవద్దని కానీ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కానీ విచిత్రం ఏంటంటే, పూజలు చేసుకోవద్దని, విగ్రహాలు కొనవద్దని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని చంద్రబాబు, వీర్రాజు, పవన్ అడగడమే విచిత్రం.